ఉన్న ఫోను కిషోర్ దగ్గర చూస్తలేరు అర్థం ఒకటో రోజు చూస్తుంటే వచ్చిన వారికి అందరికీ అమృతం దాదు సర్వదిగ్భాగే బ్రహ్మా దేవత బ్రాహ్మణ ప్రసాదాం శత్రుక్షయం మిత్రో జయమస్తు శతసంవత్సరం అదే
హరోం హర మురుగా మురుగా జైత్యాల పట్టణం లోపల సుబ్రహ్మణ్య స్వామి ఆలయంకు మరి దాతల సహకారంతో భక్తుల సహకారంతో ఈ ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా గతం లోపల కూడా మన శాసనసభ్యులుగా కాకముందు కూడా డాక్టర్ సంజయ్ కుమార్ గారి చొరవతోటి ఈ ముందు భాగం లోపల సీసీ రోడ్డు కూడా మన మున్సిపల్ నిధుల నుండి వారి సహకారంతో ఈ రోడ్డు కూడా వేయడం జరిగింది. మరి మాకు అత్యంత ప్రీతిపాత్రులు, నాకు నిజంగా అన్న అనుకునే గౌరవ శాసన మండలి మాజీ శాసన మండలి సభ్యులు సంతోష్ కుమార్ కరీంనగర్ గారిని ఈ ఇదే ఆలయం లోపల ఒక ప్రోగ్రాం రోజు జనరల్ ఒక షెడ్ వేస్తే బాగుంటుందని మా ట్రస్ట్ సభ్యులందరం అనుకునే టైం లోపల ఫోన్ ద్వారా వారిని కోరగానే వారి యొక్క కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ నుండి 2 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ మరి అలాంటి 2 లక్షల రూపాయల ఫండ్కు సంబంధించిన విషయంలో పట్ల మేము ఆలయ పక్షాన షెడ్ నిర్మాణం చేసుకున్నటకు మరి అధికారులతోటి అగ్రిమెంట్ అయిన తర్వాత మరి నియోజకవర్గ శాసనసభ్యులు మరి ప్రతి నిత్యము ప్రజల్లోపట మమేకమై ఉంటూ మరి అభివృద్ధిని కాంక్షిస్తున్న మన ప్రజా నాయకులు మరి డాక్టర్ సంజయ్ కుమార్ గారి కరకమలముల చేత ఈరోజు ఈ ప్రాంగణంలోపట మరి నారికేళం సమర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటకు మేము సంకల్పించి వారిని కోరగానే ఈరోజు ఆలయంకు రావడం జరిగింది. మరి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం మేము ప్రారంభించుకున్నాం. మరి ఈ వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకో. సమయం లోపల మాకు డిసెంబర్ 2వ తేదీ స్వామి షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి జన్మదినము. మరి అదెంతో పవిత్రమైన రోజు. అలాంటి కరపత్రం కూడా ఇదే ప్రాంగణం లోపల ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా 2వ తేదీనాడు ప్రత్యేకంగా ఈ పర్యాయము మూల విగ్రహముపై అభిషేకం చేసుకున్న భక్తులకు మూల విగ్రహంపై స్వామివారికి అభిషేకం జరిగే విధంగా మేము దానికి ఏర్పాట్లు చేస్తున్నాము. మరి భక్తులందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి మరి పెద్ద సంఖ్యలో పాల్గొని మన స్వామి కృపకు పాత్రలు కాగలని కోరుకున్నాను. హరోం హర మురుగా మురుగా. సహకారంతో 90 రోజుల్లో మన రాష్ట్రంలో ప్రప్రథమంగా విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఇది వారి స్వామివారి సంకల్పము. స్వామివారు స్వయంగా ఇక్కడ వెలిచారు. స్వామివారి సంకల్పంతో డాక్టర్ సంజయ్ కుమార్ గారిని గతంలో మేము అడగగానే భక్తుల కోసానికి సీసీ రోడ్డు మాకు ఏర్పాటు చేశారు. అలాగే ట్రస్ట్ సభ్యులు అందరం కలిసి సంతోష్ కుమార్ గారిని అడగగానే మాకు 2 లక్షల షెడ్ కోసానికి వారు ప్రకటించారు. దాన్ని గౌరవ శాసనసభ్యులు గారు ఈరోజు తన కరకంలో కొబ్బరిగా నారికేమలు సమర్పించి మాకు భక్తుల కోసానికి భక్తుల యొక్క నీడ కోసానికి సభ్యుల సహకారంతో ఈ ఆలయం లోపల షెడ్ను ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇత్యాల పట్టణంలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో షెడ్ నిర్మాణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి మా మిత్రులు శ్రీనివాస్ గారు, మిగతా భక్తులు, ఈ ట్రస్టీస్ అందరూ కూడా చాలాసార్లు నన్ను ఆహ్వానించడం జరిగింది. గతంలో కొన్ని నిధులు ఇచ్చి ఇక్కడ సీసీ రోడ్ వేసి ప్రీతం నాయకులు ఎమ్మెల్సీ శ్రీ సంతోష్ కుమార్ గారు ఈ ట్రస్ట్ సభ్యులు అడగగానే ఈరోజు 2 లక్షల రూపాయలు వారు పదవి విరమణ కంటే ముందే ఇవ్వడం జరిగింది. అది కొంత వివిధ కారణాల వల్ల పెండింగ్ అయింది. ఇదే కాకుండా సంతోష్ కుమార్ గారు ఇంకా రోడ్స్ కూడా వారు శాంక్షన్ చేశారు. వారికి జగిత్యాల ప్రజల పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మన తెలంగాణ రాష్ట్రం అంటేనే మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు గంగా జమునక తహసీబ్ అంటారు. అన్ని వర్గాల వారిని, అన్ని మతాల వారిని, అన్ని ధర్మాల వారిని మనం సమానంగా చూడాలనేదే మన ముఖ్యమంత్రి గారి ధ్యేయం. అట్లనే ధర్మం రక్షిత రక్షిత అన్నట్టు ధర్మాన్ని కాపాడుకుంటేనే మనం కూడా బాగుంటాం. కాబట్టి ఈ హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు కానీ, సుబ్రహ్మణ్య స్వామి నమ్ముకునే వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఎంతో నిష్ఠతో ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నారు. రేపటి నాడు 2వ తారీఖు నాడు జరగబోయే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటే వారి పుట్టినరోజు సందర్భంగా కూడా కార్యక్రమాలు చేస్తున్నాం జరిగింది. వారిని ఆహ్వానించినందుకు, నా చేతుల మీదుగా ఆ గూఢపత్రిక రిలీజ్ చేయించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అధికారులు ఏ గారు కూడా వచ్చి ప్రకాష్ గారు వారికి కూడా సూచన చేస్తున్నా, తొందరగా దాన్ని చూసి పని అతి త్వరగా పూర్తయ్యేలాగా చూడాలని చెప్పుకోవచ్చు. ఈ భగవంతుని దయవల్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయవల్ల జగిత్యాల పట్టణ అభివృద్ధి కావాలని, ఆ శక్తి ఆ భగవంతుడు నాకు ప్రసాదించాలని చెప్పి
భగవంతుని ప్రార్థిస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఆ భగవద్బంధువులందరికీ కూడా ధన్యవాదాలు.